జిల్లా కారంపూడిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు తాగునీరు లేక మధ్యాహ్న భోజనం తినలేక ఇబ్బందులు. తరగతి గదిలో ఉన్న నడిచే దారిలో కూర్చోబెట్టి మరీ చదువు చెబుతున్న వాయన. స్కూల్లో నీళ్లు లేక రోజుకు ఒక ట్యాంకర్తో తెప్పిస్తున్నారు. ఇవి చాలీ చాలక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా స్కూల్లో మొత్తం 650 మంది పిల్లలు ఉండగా మధ్యాహ్న భోజనం 90 మందికి వండి పెడుతున్నారు. మిగతా పిల్లలందరూ ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. అదే మని క్యారేజీలు తెచ్చుకుంటున్న పిల్లలని అడగగా భోజనం బాగుండడం లేదని పిల్లలు చెప్పారు. అవును, మీరు క్యారేజీలు తెచ్చుకున్నారండి, ఇక్కడ భోజనాలు పెట్టరా? మరి ఎందుకని తెచ్చుకుంటున్నారు? బాగుంటుందా, తిన్నారా? గణపతి కాదు, మజ్జిగపోయారా? ఓన్లీ చారు ఒకటే మీకు పోసేది, చారు ఒకటే, అది కూడా నెల నెలగా ఉంటది. మీకు ఇక్కడ భోజనాలు పెట్టరా? ఏ క్లాస్ అమ్మా మీరు? మీకు ఇక్కడ భోజనం పెట్టరా? మరి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు క్యారేజీలు? ఏమ్మా ఎందుకని తెచ్చుకుంటున్నారు క్యారేజీలు? బాగుంటుందా భోజనం అక్కడ? అసలు తిన్నారా మీరు ఎప్పుడన్నా? అవును, మీరు క్యారేజీలు తెచ్చుకున్నారండి, ఇక్కడ భోజనాలు పెట్టరా? మరి ఎందుకని తెచ్చుకుంటున్నారు? బాగుంటుందా, తిన్నారా? నేల నేలగా ఉంటది. గణపతి కాదు, మజ్జిగపోయారా? ఓన్లీ చారు ఒకటే మీకు పోసేది, చారు ఒకటే, అది కూడా నేల నేలగా ఉంటది.